దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. నేను మీలో దుఃఖించు వారిని ఓదార్చుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, చూచుచున్న న్యాయాధిపతి అయిన యెహోవా దేవుడు ఇది మొదలుకొని తానే మనకు దేవుడై ఉండి సదాకాలము మనకు తోడుగా నిలిచి మనతో కూడా నివాసమును చేయుచు, మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి తానే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మన దుఃఖ దినములను సమాప్తపరచి మన దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఉల్లాస వస్త్రమును ధరింపజేసి ఇంకను ఆయన మనకు నోటి నిండా నవ్వును కలుగజేసి ప్రహర్షముతో మన పెదవులను నింపుతారు. ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన చెంతను నిలిచి మన చింత యావత్తును తొలగించి చదరిన గుండెకు బాసటగా నిలిచి అలసిన ప్రాణములను ఉజ్జీవింపజేసి నలిగిన హృదయమును బలపరచి చెదరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా సమకూర్చి మన గాయములను మాన్పి మన అంతరంగమునందున్న విచారములన్నిటినీ కొట్టివేసి ఆయన గొప్ప ఆదరణ చేత మన ప్రాణములకు నెమ్మదిని కలుగజేస్తారు. అంత మాత్రమే కాకుండా మనము దుఃఖించిన యాండ్ల కొలదిగా ఆయన మనకు రెట్టింపు సంతోషమునిస్తారు. భక్తులైనటువంటి హాగరు, భక్తురాలైన హన్నా, ఇంకా రాజైన హిజ్కియా, ఇలా ఎందరో భక్తులు తమకు ఎదురైన ప్రతికూల పరిస్థితులను బట్టి, తమకు కలిగిన లోటులను బట్టి, తాము ఎదుర్కొంటున్న నిందలను అవమానములను బట్టి బహుగా దుఃఖపడుచు ప్రార్థనలు చేయగా ప్రభువు వారి మూలుగును ఆలకించి వారి దీనస్థితిలో నుండి వారిని విడిపించి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమును దయచేశారు. నేడు మనము కూడా సహనము కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొనుచు మన పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసమునుంచినప్పుడు నిశ్చయముగా దేవుడు మన పక్షమునందుండి ఒకని తల్లివాణిని ఆదరించినట్లుగా ఆయన మనందరినీ ఆదరిస్తారు. నేను మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మను ఓదారుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో ధైర్యపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.